రత్మాబాయి రౌత్ ఏజ్ ఆఫ్ కాన్సెంట్ యాక్ట్ 1981 రూపొందించడానికి కారణం ఆమె కేసే. రత్మాబాయి రౌత్ 1864 మహారాష్ట్రలో జన్మించారు. ఆమె కేసు ఏజ్ ఆఫ్ కాన్సెంట్ యాక్ట్ 1891 రూపొందించడానికి కారణమైంది. అమ్మాయిలు పెళ్లికి తగిన వయసును నిర్ణయించే కీలక చట్టవది. రత్మాబాయి భారత్లో తొలి మహిళా వైద్యురాలు. ఆమె గురించి ఎందుకు తెలుసుకోవాలి? రత్మాబాయికి 11 వయసులోనే వివాహమైంది. కానీ తనకిష్టం లేకుండా పెళ్లి చేశారంటూ ఆమె దాన్ని నిరాకరించారు. ఆ రోజుల్లో ఇదొక పెద్ద సంచలనం సృష్టించింది. ఆమె చర్యలు హిందూ సంప్రదాయాలకు మచ్చాని స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ అన్నారు. కానీ సవతి తండ్రి సఖారాం అర్జున్ ఆమెకు అండగా నిలిచారు. ఆయన కూడా డాక్టరే. ఇష్టం లేకుండా భర్తతో కలిసిండి చిన్న వయసులోనే ఆమె తల్లి కావాలని ఆయన కోరుకోలేదు. తనతో కలిసి ఉండకూడదన్న ఆమె నిర్ణయంపై భర్త కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆమెకు 2 ఆప్షన్లిచ్చింది. భర్త దగ్గరకు వెళ్లాలని, లేదంటే 6 జైలు శిక్ష అనుభవించాలని సూచించింది. రత్మాబాయి జైలుకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ సమస్య గురించి క్వీన్ విక్టోరియాకు కూడా ఆమె లేఖ రాశారు. ఆ తర్వాత కోర్టు బయట రాజీ కుదుర్చుకుని కేసును ఆమె భర్త ఉపసంహరించుకున్నారు. అప్పుడు రత్మాబాయి, ఆమె కుటుంబం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత ఏం మారింది? ఈ కేసు తర్వాత ఆంగ్లేయులు ఏజ్ ఆఫ్ కాన్సెంట్ యాక్ట్ 1891 తీసుకొచ్చారు. ఆమె వైద్య విద్య అభ్యసించారు. ఆమె భారత్లో తొలి మహిళా MD, తొలి మహిళా డాక్టర్. మెడిసిన్ చదవడానికి కూడా ఆమె పోరాడాల్సి వచ్చింది. ఆ రోజుల్లో మహిళలు మెడిసిన్లో MD చదవడానికి లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఒప్పుకోలేదు. దీన్ని వ్యతిరేకిస్తూ ఆమె గళమెత్తారు. ఆ తర్వాత ఆమె బ్రజిల్స్లో తన చదువు పూర్తి చేశారు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు. మహిళల ఆరోగ్యం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.